వసుది స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మతే స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావ స్వస్తి న పూష విశ్వవేద స్వస్తి నస్తారిక్షయో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి. స్తోమం సనయామవాజమానో మంత్రం సరతే ఓపాయాతం సోనపక్వం మధుగో స్వంతర. స్వస్తి నో అంజనాసుతో అనుర్భాగవతో దదాతో స్వస్తి స్వస్తి సుమంగళైకేశో మహాన్ శ్రీకృష్ణ సచ్చిదానంద గణ సర్వేశ్వరేశ్వరో దదాతో. ఓం శాంతి శాంతి శాంతి. సంకల్ప ఓం గోవింద 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 ఓం తత్సత్ ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతాఖ్యమన్వంతరే అష్టావింశతి కలియుగస్య ప్రథమ సంధ్యాయాం బ్రాహ్మణో వింశతో వర్తమానాయాం అష్టత్రింశోత్తర పంచశత గౌరాబ్దే దక్షిణాయనే శరత్ ఋతు ఋషీకేశ మాసే కృష్ణపక్షే సింహరాశి. ఆతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకింకిణికేయూరం కృష్ణం వందే జగద్గురుం. లోకానికంతటికీ కూడా గురు ఎవరయ్యా అంటే అదుగో కృష్ణ పరమాత్మయే. జగద్గురువుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి అవతార రూపుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్నే విడిచిపెట్టి నవనీత చోరునిగా కూడా వ్రజభూమికి అరుతెంచగానే, అంటే శ్రీనాథుని వదిలి జీవించలేనటువంటి లక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వీడి వ్రజభూమికి అరుదెంచిందట. స్వామి యొక్క లక్ష్మీనారాయణుడు దూరమైతే వైకుంఠం కూడా వదిలి వ్రజభూమిలో అంతర్లీనమైందట. ఎంత గొప్పగానో చూడండి. పరిపూర్ణమైనటువంటి ప్రజల యొక్క జీవనాల్లో సుఖశాంతులు అనేటువంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మరి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పొందుతాయి. మరి రోగాలన్నీ కూడా ఆనాడు అదృశ్యమైనవి. మరి శోకాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. మరి ప్రకృతి కూడా అనుకూల జీవనాన్ని కూడా గడపసాగిందట. అంటే ధర్మము అనేటువంటిది రాజ్యపాలనం చేయటం మొదలు పెడితే మరి నిత్య కళ్యాణంతో కూడా ఆనాడు స్వామి అవతరించినటువంటి ఆ పరమాత్మ స్వరూపము అనేటువంటిది కూడా వ్రజవాసుల జీవనము అనేటువంటిది వెలుగును పొందింది. అంటే కృష్ణ పరమాత్మ మనం సాధారణంగా మానవ మాతృడని చెప్పి తెలుసుకుంటామా? చూడండి, స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి వేణుగోపాల స్వామి యొక్క స్వరూపము, ఆ ఉత్తమ మానవుడు కానీ సాక్షాత్తు భగవత్స్వరూపము అని చెప్పి కూడా భాగవతం ప్రవచించింది. ఏతే చాంశకలాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. రాక్షసులు కలత చెందినటువంటి జగత్తును రక్షించటానికి
అంటే ప్రతి యుగములో కూడా అవతారాలు భగవానుని అంశకళలుగా చెప్తారన్నమాట. అంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడై ఉన్నాడు అని చెప్పి కూడా భాగవతం పలికింది. కురుషిర్భూవాచక శబ్దో నయతిర్వృత్తివాచక, జగమును వర్తింపజేసేటటువంటి శ్రీకృష్ణుడని చెప్పి కూడా వ్యాస భగవానుడు తెలియజేశాడు. అందుకే కురుషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృత్తివాచక, జగత్తును ఆనందింపజేసేటటువంటి వాడు అని చెప్పి కూడా శ్రీకృష్ణుడు అని శంకరాచార్యులు వారు కూడా విష్ణు సహస్రనామ భాష్యములో తెలియజేశారు. కృష్ అంటాం మనం, కృష్ణ అనేటువంటి పదం ఎలా వచ్చింది, ఆ వ్యుత్పత్తి శబ్దాన్ని ఒక్కసారి మనం అవలోకనం చేసుకుంటే ఆ కృష్ణ అంటే ఎల్లప్పుడూ, నా అంటే ఆనందము, అంటే కృష్ణ అనేటువంటి పదము సదానందము, అలాగే సర్వులకు ఆధారభూతుడు అని కూడా శాశ్వత ఆనందాన్ని కూడా కలిగిస్తాడట. అందుకే ఆ కృష్ణుడు ఆవిర్భవించినటువంటి సమయానికే ఆ మధురానగరం అంతా కూడా కంసుని యొక్క అధీనములో ఉన్నదండి. కంసుడంటే మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అజ్ఞానానికి ప్రతీకగా మనం భావించాలి. అంటే అజ్ఞానం రాజ్యమేలేటటువంటి సమయములో ఆ జీవుడు భ్రాంతి గృహంలో బద్ధుడై ఉన్నాడన్నమాట. అందుకే వసుదేవుడు కారాగృహం నందు బంధించబడ్డం అనేటువంటి అంతరార్థం కూడా అదే చెప్పబడుతూ ఉంటుంది. భ్రాంతి గృహంలో కాలిడినటువంటి జీవుడు మరి విషయావాసనలోడు కాకుండా సదా భగవచ్చింతయందు మనస్సును లగ్నమునర్చాలట. వసుదేవుడు కూడా నిరంతరం చూడండి, ఆయన నారాయణామస్మరణతోనే కాలం గడిపాడు. అందుకే శ్రీకృష్ణుడు సాక్షాత్తు అతని పుత్రుడై జన్మించాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని చెప్పి అంటే, యవని యొక్క మనస్సు భగవద్ దర్శనానికి తీవ్ర నిరీక్షణ సలుపుతూ ఉంటుందో అటువంటి వారి యొక్క హృదయములో అదిగో ఆ కృష్ణ పరమాత్మ జన్మిస్తాడు, ఆ అజ్ఞానాంధకారాన్ని కూడా ఆయన అదృశ్యం చేసేటట్లుగా చేస్తాడన్నమాట. అందుకనే ఆయన జన్మించగానే తల్లిదండ్రులకు కూడా తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. వారి హృదయాల్లో శ్రీకృష్ణుడు అదిగో శాంతపరిచాడండి. గోకులములో యశోద ఇంటిలో కూడా విడిచిపెట్టమని చెప్పి చెప్పాడు. వసుదేవుడు శ్రీకృష్ణుని ఒక బుట్టలో పెట్టుకుని శిరస్సు మీద ధరించాడు. అంటే కృష్ణుణ్ణి ఎవరైతే శిరస్సు మీద ధరిస్తారో వారంతా కూడా ధన్యజీవులన్నమాట. వసుదేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి కదిలాడు చిన్నగా. మరి కదులుతూ కాపలా వాళ్ళంతా కూడా మరి వాళ్ళు నిద్రించడం మొదలుపెట్టారు. జడరూపాలైనటువంటి తాళాలు కూడా వాతంట అవే విడిపోతూ ఉన్నాయి. మరి తలుపులు కూడా తెరుచుకున్నాయి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే ఆ హృదయ గ్రంథి విడిపోయిందో ఆత్మానుభూతి కలిగిందన్నమాట. సమస్త సంశయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివృత్తి అయినాయి. అంటే కర్మలన్నీ నశించిపోయాయి అని కూడా ముండకోపనిషత్ తెలియజేసింది. మరి అప్పుడు కవాటాలన్నీ కూడా తెరుచుకున్నాయి. కాపలావారి నేత్రాలన్నీ కూడా మూతపడ్డాయి. హరే రామ 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 రే.
కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే, అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ రే సచ్చిదానంద సచ్చిదానంద నారాయణ రే సచ్చిదానంద నారాయణ రే, కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే, రామ రామ నరసింహ పురుషోత్తమ రామ రామ నరసింహ పురుషోత్తమ, రామ రామ నరసింహ పురుషోత్తమ రామ రామ నరసింహ పురుషోత్తమ, రాఘవ రామ నారాయణ హరే రాఘవ రామ నారాయణ హరే రాఘవ రామ నారాయణ హరే, రావణ రే కోదండ రామ రఘువర హ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూత స్త్రికగుబ్ధామ పవిత్రం మంగళం పరం. భగవంతుడు చూడండి, భగవత్స్వరూపుడు, ఆయన ఇంద్రియ మనోబుద్ధులు గ్రహించడానికి వీలు లేనివాడు. అందుకే ఆయన్ని అగ్రాహ్యహానని చెప్పి విష్ణు సహస్రనామం కీర్తించింది. వ్యాస భగవానుడు ఆ పరమాత్మను నిర్దేశించినప్పుడు ఆ బుద్ధి నిర్ణయాల్లో చేతన స్వరూపమై సర్వుల్లో కూడా తానే భాషించేటటువంటి తాను ఇంద్రియాలకు కూడా అగ్రాహ్యమై ఉన్నాడట. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహానని చెప్పి ఎక్కడికైతే వాక్కు మనస్సు చేరలేక తిరిగి వస్తున్నదో అదే బ్రహ్మం కాబట్టి భగవానుడు అగ్రాహ్యమయ్యున్నాడట. సకలాన్ని కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కాలస్వరూపమై కాలాతీతుడై చెప్తూ శాశ్వతునిగా కూడా అతన్ని సర్వకాలాల్లో కూడా శాశ్వతుడు అని చెప్పి శాశ్వతకం శివమచ్యుతం అని చెప్పి భగవానుడు త్రికాలాల్లో ఉంటాడు. కాలాతీతుడు, శాశ్వతుడు, అవినాశీయమైనటువంటి మంగళకరుడుగా కూడా ఆయన చెప్తారు. కాబట్టి నారాయణోపనిషత్తు ఏమని చెప్తుంది అనంటే భగవంతుడు శాశ్వతుడై ఉన్నాడు కాబట్టి దుఃఖానికి దూరుడు, ఆనంద స్వరూపుడు ఆయన. అందుకే ఆయన్ని మనం కృష్ణనామంతో పలుకుతాము అని కూడా విష్ణు సహస్రనామం చెప్తుంది. సచ్చిదానంద స్వరూపుడు ఆయన, కృష్ణ సత్తా స్వరూపము అని చెప్పి ఆనంద స్వరూపము నా అనేటువంటి పదానికి కూడా చెప్తే కృష్ణ వర్ణాత్మకత్వాత్వా కృష్ణ అని చెప్పి చెప్తారు. కృష్ణవర్ణం కలవాడు ఒకటిచే కృష్ణుడయ్యాడట. కృష్ణవర్ణము అంటే అనంతానికి చిహ్నం,
తన దేహకాంతి ద్వారా తాను అనంతుణ్ణి అని చెప్పి రుజువు చేసేటటువంటి వాడే కృష్ణుడు. భక్తుల హృదయాల్ని ఆయన ప్రేమతో ఆకర్షిస్తాడట. కృష్ణ శరీరము ద్వారా సందేశం అందించినట్లే ఎర్రని నేత్రాలు కలిగి మరొక సందేశాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు. అందుకే లోహితాక్ష అని చెప్పి ఆయన పిలుస్తాం. స్వామిని ప్రళయకాలమున సర్వాన్ని కూడా నశింపజేసేటటువంటి భగవంతుడనమాట. అందుకే ఆయన్ని ప్రతర్దన అని చెప్పి చెప్తారు. అలాగే జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు ప్రభూత అని చెప్పి కూడా పిలుస్తాం. మరి ముల్లోకాలకి ఆధారభూతుడు ఆయన. అందుకే త్రికకుబ్దామ అని చెప్పి కూడా ఆయన యొక్క పవిత్రనామాన్ని కీర్తిస్తాం. ఆయన పరిశుద్ధుడు, భక్తుల హృదయాల్ని పరిశుద్ధమనుస్తాడు. అందుకే ఆయన పవిత్రం అని చెప్పి నామని చెప్తాం. అశుభాని నిరాచేష్టే తనోతి శుభసంతితం స్మృతి మాత్రేణ యత్పుంషాం బ్రహ్మతన్ మంగళం విదుహు అని చెప్పి ఆ భగవాన్ని స్మరిస్తే అదిగో చూడండి అశుభాలన్నీ కూడా తొలగిపోతాయట. శుభాలన్నీ ప్రాప్తించాలి అంటే ఆ ఆదిదేవుని మంగళమని చెప్పి కూడా విష్ణు పురాణం చెప్తూ ఉన్నది. అదిగో స్వామివారికి సమస్తమైనటువంటి ఏదైతే అభిషేకాలుంటాయో ఆ అభిషేకాలన్నీ కూడా పాలు పెరుగు తేనె వీటన్నిటితో కూడా అభిషేకాదుల్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రములైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని సమస్త భూతాల కంటే కూడా ఉన్నతుడు కాబట్టి ఆ భగవంతుడు మంగళపరం అని చెప్పి కూడా చెప్తూ సమస్త జగత్తుకి కూడా ఆధారభూతుడు. మరి గోకులంలో కూడా గోపాలుడుగా జీవితాన్ని కొనసాగించాడు ఆయన. గోవుల్ని పాలించేటటువంటి వాడు గోపాలుడు అనేటువంటి అర్థం అన్నమాట. అందుకే క్రమ మార్గములో నడిచినట్లుగా చూచేవాడు ఎవరయ్యా అంటే అదిగో గోవిందుడు ఆయన. బుద్ధి కలిగిన మానవుడు పశువులా సంచరించటం ప్రవర్తించటం అనుచితమని చెప్పి చెప్తారు. తనలోని అసుర ప్రవృత్తిని నిర్మూలింపజేసుకోవాలన్నమాట. అందుకే నైతిక ఆధ్యాత్మిక ప్రవృత్తులు సత్వగుణ సంపన్నులకే అలవడతాయని, మరి భక్తి కలిగిన వారికే సత్వ సంపద అలవడుతుందని ఆ భక్తికి నిదర్శనాన్ని భగవద్గీతలో ఒక్కసారిగా స్వామి భక్తుని యొక్క లక్షణాలని కూడా చెప్తూ ఒక మాట చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయైవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖదుఃఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును. స్వామికి ఎవడయ్యా అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు ఇష్టుడు అంటే ఆ స్వామి పరమాత్మ చెప్పినటువంటి ఎవరిని ద్వేషించకూడదట, సమస్త భూతాన్ని పోషించాలట, సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమంగా మదిలో భావించాలట. దానంబు చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు గలిగినవాడును నేర్పుతో యుగంబు చేయువాడు. దానం చేసే గుణం కలిగి ఉండాలి, ధర్మాన్ని ఆచరించేవాడు, ఓర్పు కలిగిన వాడు, నోర్పుతో యోగాన్ని కూడా ఆచరించేటటువంటి వాడట స్వామికి ప్రీతిపాత్రుడు. కారుణ్య హృదయుండును కందర్భకోటికమనీయ విశేష శోభం గోవిందమాదిపురుషం తమహం వజామి. ఆలోలచంద్రకలసద్వనమాల్యవంశీ రత్నాంగదం ప్రణయకేళికళావిలాసం శ్యామం త్రిమంగళలలితం నియతప్రకాశం గోవిందమాదిపురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియవృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనందచిన్మయ సరుజ్వల విగ్రహస్య గోవిందమాదిపురుషం తమహం భజామి. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణపురుషం నవయౌవనం చ
వేదేషు దుర్లభమధుర్లభమాత్మభక్తో గోవిందమాదిపురుషం తమహం భజామి. పంతస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరతాపి మనసో ముని పుంగవానాం సోప్యస్తి యత్ ప్రపదసింగ్యమచింత్యతత్వే గోవిందమాదిపురుషం తమహం భజామి. ఏ కోపసో రచయితం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండచయాయగంతః అండాంతరస్త పరమాణుచయాంతరస్తం గోవిందమాదిపురుషం తమహం భజామి. యద్భావభావితదియో మనుజాస్తదైవ సంప్రాప్య రూపమహిమాసనయానభూష సూక్తైరమేవ నిగమ ప్రదిదస్తువంతి గోవిందమాదిపురుషం తమహం భజామి. ఆనందచిన్మయ రస ప్రతిభావితాభిస్ తాభిర్య ఏవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూతో గోవిందమాదిపురుషం తమహం భజామి. ప్రేమాజనచ్యుతపభక్తి విలోచనేన సంతా సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాదిపురుషం తమహం భజామి. రామాదిమూర్తి శుకళా నియమేన తిష్టన్ నానావతారమకరోత్ భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమాపుమాన్యో గోవిందమాదిపురుషం తమహం భజామి. యస్య ప్రభా ప్రభవతో జగదండకోటి కోటిశ్వశేష వసుదాదివిభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతశేషభూతం గోవిందమాదిపురుషం తమహం భజామి. మాయాయస్య జగదండశతానుసూతే త్రైగుణ్యతద్విషయవేదవిచాయమానా సత్వావలంబిపరసత్వవిశుద్ధసత్వం గోవిందమాదిపురుషం తమహం భజామి. ఆనందచిన్మయరసాత్మయమనస్సు యః ప్రాణినాం ప్రతిఫలం స్మరతోపేత్య లీలాయితేన భువనాని జయత్సజస్రం గోవిందమాదిపురుషం తమహం భజామి. గోలోకనామ్ని నిజధామ్ని తలే చ తస్య దేవీ మహేష హరిధామ సుతేషు తేషు తేతే ప్రభావ నిచయ విదిహాశయేన గోవిందమాదిపురుషం తమహం భజామి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తిరేక చాయే వయస్య భువనాని భివంతి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతేస్య గోవిందమాదిపురుషం తమహం భజామి. క్షీరం యదా దధివికార విశేషయోగా సంధ్యాయతే నహి తదా ప్రీతగోస్తు హేతో యా సంభూతం నపి తత సముపాతి కార్యాత్ గోవిందమాదిపురుషం తమహం భజామి. దీపార్చే వైదుషమంత పుష్పేత్యాం దీపాయతే వివృతయేతు సమానధర్మా
యస్తాదేవ యచ విష్ణుతయా విభాతి గోవిందమాదిపురుషం తమహం భజామి. యం కారణాయ జలమే భజతే స్మ యోగ నిద్రామనంత జగభిండ సరోమ కృపః ఆధార శక్తిమవలంబ్య పరమస్వమూర్తిం గోవిందమాదిపురుషం తమహం భజామి. యస్యైకనిశ్వసకాలమవలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాద విష్ణుర్మహంస ఇహ సస్య కళ విశేషో గోవిందమాదిపురుషం తమహం భజామి. భాస్వాన్యదాస్మ సకలేషు నిజేషు తేజః స్వీయం కియత్ ప్రకటయోచ్యపి తద్వదత్ర బ్రహ్మాయ ఏష జగదండ విధానకర్త గోవిందమాదిపురుషం తమహం భజామి. యత్పాదపల్లవయుగన్ వినిధాయ కుంభ ద్వన్వే ప్రణామ సమయే సుగణాదిరాజః విఘ్నం విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాదిపురుషం తమహం భజామి. అగ్నిర్నహి గగనమంబు మరుద్ధిశశ్చ కాలస్తదాత్మమనసీతి జగత్రయాణి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. స్వామివారికి శంఖాభిషేకాన్ని, మహాశంఖాభిషేకాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఈ అభిషేకం ద్వారా శంఖానికి ఎంత పవిత్రత ఉన్నది అని చెప్పి అంటే, శంఖే చంద్రమావాహయామి కుక్షే వరుణమావాహయామి మూలివే పృథ్వీమావాహయామి ధారాయాం సర్వతీర్థమావాహయామి. మనం శంఖము అనేటువంటిది కూడా సంపదలకు ప్రతీకగా కూడా చెప్తే విష్ణు పురాణం ఏమని చెప్పింది అనంటే, లక్ష్మీ సముద్రతనయ్యానని చెప్పి ఆ శంఖం లక్ష్మీకి సోదరుడు కూడా అని చెప్పి చెప్పారట. నవనిధుల్లో అష్టసిద్ధుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పూజా ఆరాధన అనుష్ఠానాల్లో, యజ్ఞానలో, తాంత్రిక క్రియల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల అనేకములైనటువంటి బ్రహ్మ వైవర్త పురాణములో ఏ విధంగా అయితే శంఖచూడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి మరి బ్రహ్మ ఇచ్చినటువంటి వరంతో కృష్ణ కవచాన్ని పొందాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి శంఖంతో అభిషేకాదులు నిర్వర్తించినందువలన అతి పవిత్రమైనటువంటి కృష్ణుని యొక్క శంఖాన్ని కూడా పాంచజన్యము అని చెప్పి చెప్తారు. అంత గొప్పగా స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కూడా, సంకీర్తన నామాన్ని కూడా మనం వింటే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రకమైనటువంటి ధ్యానము. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. కృతయుగములో విష్ణు ధ్యానం వలన, మరి త్రేతాయుగములో యజ్ఞాచరణం వలన, ద్వాపరములో భగవత్ పూజాది కార్యాల వలన ఏ ఫలం కలుగుతుందో మరి అదే ఫలము ఇదిగో ఈ కలియుగములో హరినామ సంకీర్తన చేస్తే కూడా కలుగుతుందట. ఎందుకంటే ధ్యాయన్ కృతే యజన్యజ్ఞై త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. సత్యయుగములో ధ్యానం చేత అయితే, మరి త్రేతాయములో యజ్ఞాచరణ చేత అయితే, ద్వాపరములో అర్చన ద్వారా ఏ ఫలం లభిస్తుందో అదుగో కలియుగములో ఈ స్వామిని కీర్తనం ద్వారా లభిస్తుంది అని కూడా యుగధర్మం చెప్పబడింది. స్వామి యొక్క ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క వర్ణాన్ని, నిరంతరం ఆ నామాన్ని ఉచ్చరిస్తే భగవద్ అవతారాన్ని కూడా కలియుగములో ఆ బుద్ధిమంతులు సంకీర్త యజ్ఞం ద్వారా అర్చిస్తారట. మరి శ్యామలవర్ణుడు కాకపోయినా స్వయంగా శ్రీకృష్ణుడే అనుయాయులతో, సేవకులతో, అస్త్రములతో, పార్షదులతో కూడా అతడు కూడి ఉంటాడు. అందుకే కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధసః.
కలియుగములో బుద్ధిమంతుడైనటువంటి మానవుడు ప్రతి ఒక్కరూ కూడా హరినామ సంకీర్తన ద్వారా యుగ అవతారిని అర్చిస్తారట. ఎందుకంటే భాగవతం ఏమని చెప్పింది అనంటే, కలేర్ దోషనిధే రాజన్నస్తి హ్యోకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజేత్. కలియుగ దోషసాగరమే అయినప్పటికీ కూడా ఒక మహాగుణం ఏమిటి అంటే, ఈ హరే రామ రామరామ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి ఆ కృష్ణ మంత్రాన్ని కీర్తించటము అనేటంటే భవబంధ విముక్తుడై పరంధామానికి చేరుకుంటాడట. అందుకే ఆ నామానికి ఆధ్యాత్మిక పురోగతి హరినామం తప్ప మరి ఆ హరినామ ఇంకొక ఉపాయం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ముక్తికి మరి హరినామమే మనకి శరణ్యము అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భాగవతోత్తముడైనటువంటి అతన్ని మనం కీర్తించటము అనేటువంటిది కూడా గీతా జ్ఞానాన్ని కూడా కృష్ణ భగవానుడు సూర్యునికి చెప్పినట్లుగా చెప్తాడు. ఇమం వివశ్వతే యుగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్ మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీ. కృష్ణ మన మోహన చిత్త చోర రాధా జీవన చిత్త చోర రాధా జీవన కృష్ణ మన మోహన మేఘ శ్యామ మధుసూదన మేఘ శ్యామ మధుసూదన రాధాకాంతాయ దూనందన 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 కృష్ణ కృష్ణ మన మోహన కృష్ణ కృష్ణ మన మోహన చిత్త చోర రాధా జీవన కృష్ణ కృష్ణ మన మేఘ శ్యామ మధుసూదన మేఘ శ్యామ మధుసూదన రాధాకాంత యదునందన రాధాకాంత యదునందన కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు
రేపల్లి వాడల్లి ఏను వాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏలు వాడు మన గండాలు దాటించు నల్లవాడు కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో ఆడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో ఆడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి చిన్న చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్యా బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్యా వాడు వేణువును దే వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్యా చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలు వాడు పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా
వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. వాడు గురువాయూరు దేవుడు అయినాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. దారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిహిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణనామాన్ని మనం తలవగానే ఆ పరమాత్మ కథలు రెండు గుర్తుకొస్తూ ఉంటాయి. ఒకటి కృష్ణ కథ కృష్ణుడు చెప్పిందైతే, రెండవది కృష్ణుని గురించి చెప్పబడింది. కృష్ణుడు చెప్పింది ఏంటయ్యా అంటే అదుగో భగవద్గీత. మరి కృష్ణుని గురించి చెప్పబడింది ఏంటి అంటే భాగవతం. భగవద్గీత భగవంతుని చేత పాడబడింది కాబట్టి, పరమాత్మ నోటి వెంట వెలువడింది కాబట్టి, కర్తవ్య విమూఢై ఉన్నటువంటి తరుణంలో అర్జునునికి ఉపదేశించినటువంటి, మానవ మాత్రుడైనటువంటి వానికి ఉపదేశించినటువంటి కథామృతం గీతామృతం. ఈ గీతాజ్ఞానాన్ని కృష్ణ భగవానుడు మొదట ఎవరెవరికి చెప్పారు అని చెప్పి అంటే, ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్మనవే ప్రాహమనురిక్ష్వా కవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టపరంతప. కృష్ణ భగవానుడు మొదట గీతాజ్ఞానాన్ని సూర్యునికి చెప్పాడట. మరి సూర్యుడు మనువుకు ఉపదేశించాడట. మనువేమన్నా ఇక్ష్వాకులకు ఉపదేశించాడట. అది చివరికి మానవ సంఘాల్లో వ్యాప్తి చెందింది. అంటే ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు కురుక్షేత్ర నరణంగములో అర్జునునికి తెలియచేశాడు. ఒక దివ్యమైనటువంటి జ్ఞానం ఆ ఉపదేశము అనేటువంటిది, సమస్త దుఃఖాల నుండి క్లేశాల నుండి కూడా దాన్ని అనుసరిస్తే బయటపడతాడట. అంటే ఆధ్యాత్మికత గీతా మహాత్మ్యం ఏమని చెప్పింది అనంటే, గీతాధ్యాయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. భగవద్గీతను ఎవరైతే శ్రద్ధతో సావధానంగా నిత్యం కూడా పఠిస్తారో వారికి కృష్ణానుగ్రహము అనేటువంటిది పూర్వ పాపఫలాలన్నీ కూడా ప్రభావాన్ని చూపలేవట. మలినే మోచనం పుంశ్యాం జలస్నానం దినే దినే సకృద్గీతామృతసానం సంసారమలనాశనం. మనం ఎట్లాగైతే ప్రతిరోజు స్నానం చేస్తే శుభ్రపరుచుకుంటామో శరీరాన్ని, అలాగే గీతాగంగలో మనం ఒక్కసారి స్నానం చేస్తే సంసార మాలిన్యమే పూర్తిగా నశించిపోతుంది అని కూడా చెప్తూ, భారతామృత సర్వస్వం విష్ణువక్త్రాద్వి వినుసృతం గీతాగంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. మనం చూస్తాం గంగాజలాన్ని పానం చేస్తే ముక్తిని పొందుతాడట. అయితే గీతా గంగామృతాన్ని పానం చేస్తే మాత్రం మనం వేరుగా చెప్పేదేముంది అంటే, లోకములో ఆది విష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఉపదేశించి ఉన్నాడు. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఈరోజు జనులంతా కూడా లోకములో ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం, భగవద్గీత ఒక్కటే సమస్త లోకానికి కూడా సంబంధించినటువంటి గ్రంథమట.
సమస్త లోకానికి కృష్ణ భగవానుడు ఒక్కడే దేవుడట. మరి ఒకే మంత్రం ఏదైతే ఉంటుందో అది కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్దనం వసుదేవ సుతం దేవం చాణురమర్దనం వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్దనం వసుదేవ సుతం దేవం
కంసచానోరామర్ధనం వసుదేవసుతం దేవం కంసచానోరామర్ధనం వసుదేవసుతం దేవం కంసచానోరామర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు వసుదేవసుతం దేవం కంసచానోరామర్ధనం వసుదేవసుతం దేవం కంసచానోరామర్ధనం వసుదేవసుతం దేవం కంసచానోరామర్ధనం వసుదేవసుతం దేవం కంసచానోరామర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే అందరూ గట్టిగా చెప్పండి కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా గోవింద రాధా గోవింద రాధే జయ రాధా గోవింద రాధా గోవింద జయ రాధా గోవింద రాధా గోవింద రాధే రాధా గోవింద రాధా గోవింద రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే రాధా గోవింద సఖీ వృంద శ్రీ రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే జయ జయ ప్రభుపాద 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 జయ ప్రభుపాద 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 జయ జయ ప్రభుపాద 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 జయ జయ ప్రభుపాద 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 నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవ్ కి జై శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కి జై సేవియర్ ద హోల్ వరల్డ్ శ్రీల ప్రభుపాద్ కి జై గౌర్ ప్రేమానందే జీవో నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే ఓం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం.
భగవన్నామాన్ని ఉచ్చరించటము, హరే రామ మంత్రాన్ని ఉచ్చరించటము, కృష్ణ మంత్రాన్ని ఉచ్చరించటము అమృతతుల్యము అని చెప్పి చెప్తారు. ఆ నామోచ్చారణ అనేటువంటిది చూడండి, ఆ శబ్ద తరంగాలు మనస్సును శుద్ధి చేస్తాయట, హృదయాన్ని శాంతపరుస్తుంది. అంటే నామాన్ని మనం నారాయణుడు అని చెప్పి గ్రహించాలి. ఎంత వైభవోపేతంగా దేవాలయములో స్వామివారికి మహాశంఖాభిషేకం అనేటువంటిది జరుగుతుందో చూడండి. మధురమైనటువంటి నామసాధన మానవుణ్ణి మాధవునిగా మారుస్తుందట. భగవన్నామాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి భగవద్భక్తుడవుతాడట. ఆ భగవద్భక్తునికి అసాధ్యమంటూ ఉండదు, భగవంతుడే అతనికి పతి అయి గతి అయి నిలుస్తాడు అని చెప్పి కూడా చెప్తూ, తమహం ఉపశ్రుతానాం కామపూరంనతోస్మి అని చెప్పి తనను ఆశ్రయించినటువంటి భక్తుల అభీష్టాలన్నీ కూడా భగవంతుడే నెరవేరుస్తాడట. రక్షణ అందించేటటువంటి వాణ్ణి శరణు చూస్తున్నాను అని చెప్పి భాగవతం అష్టమ స్కందంలో కూడా చెప్పారు. మనీషితం చ ప్రాప్నోతి చింతయన్ మధుసూదనం ఏకాంత భక్తి సతతం నారాయణ పరాయణ. ఏకాంత భక్తితో పరాత్ముడైనటువంటి నారాయణ్ణే ఉత్తమగతిగా భావించాలట. సదా మధుసూదన్నే చింతించేటటువంటి వానికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మహాభారతం శాంతి పర్వం చెప్తూ ఉన్నది. అంటే భగవంతుణ్ణి, జగద్గురువైనటువంటి ఆ గోవిందుణ్ణి తన్మయత్వంతో ప్రతిరోజు కూడా మనం ఆరాధిస్తే సకల కామ్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి విష్ణు ధర్మోత్తర పురాణం కూడా తెలియజెప్తూ ఉన్నది. సర్వకామానవాప్నోతి సమారాధ్య జగద్గురుం తన్మయత్వేన గోవిందమిత్యేతద్దాల్భ్యానాన్యథ. ఆ మంత్రం ఏది అని చెప్పి అంటే సర్వాభీష్టాలు నెరవేర్చేటటువంటి మంత్రం. అది కృష్ణుని ఒక్కసారి మనం వందనమనరిస్తే అది 10 అశ్వమేధ యాగాలతో ఫలంతో సమానమట. దశ అశ్వమేధ యాగం మరణించినటువంటి వానికి పునర్జన్మ ప్రాప్తిస్తుంది. కానీ అదిగో ఈ కృష్ణ భగవానుడికి నమస్కారం మనం ఆచరిస్తే పునర్జన్మ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Ram Hare Hare Hare
కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణం వందే జగద్గురుం ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః దశాశ్వమేధావృధేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ. ఆ శ్రీకృష్ణస్వామికి మనం ఒక్కసారి వందనమనిస్తే పునర్జన్మ అనేటువంటిది లేదని అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణుడు దయాసముద్రుడు, ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో మరి ఎవరూ కూడా ఆయన సాన్నిధ్యంలో నిరాశ అనేటువంటిది కూడా జనించదట, ఆయన సారథ్యములో అపజయము అనేటువంటిది స్ఫురించదట. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, మనలో ప్రేమ కదిలినప్పుడు మన ముందు నిలుస్తాడు, మరి ప్రేమ నీలో కనుమరుగైనప్పుడు అతడు అదృశ్యమవుతాడట. అందుకే స్వామివారిని భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే చాలదు, స్వామిని కృష్ణుని దివ్యనామం మనం మరవకూడదట. ఎందుకంటే ఆయన సామాన్య సాధకులపైన కూడా భగవన్ నామస్మరణతో తరుణోపాయాన్ని కూడా మనకు అందించాడు. మానసం స్నాన విష్ణు చింతనం అని చెప్పి, విష్ణు చింతనమే మానస స్నానము అని చెప్పి కూడా శాస్త్ర నిర్ణయం. అందుకే విష్ణు చింతనం మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో సమస్యలన్నీ కూడా సమసిపోతాయి, మనస్సులోని వాసనలన్నీ కూడా అడుగింటిపోతాయి. అంటే భగవద్ దర్శనం తప్ప మనకి మనసులో ఏదీ కూడా ఉండకూడదట. అందుకే ఆయన్ని విశ్వసించి సకాలంలో సర్వం కూడా కష్టాలను అంతం చేసి నిన్ను కడతీర్చేటటువంటి కరుణాసముద్రుడు ఎవరు అని చెప్పి అంటే ఆ భగవంతుడొక్కడే. యద్దుర్లభం యదప్రాప్యం మనసో ఎన్నగోచరం తదప్యప్రార్థితం ధ్యాతో దదాతి మధుసూదన. అగోచరమైనటువంటిది, మనస్సుచే పొందటానికి వీలు లేనటువంటిది, దుర్లభమైనటువంటి దాన్ని తాము కోరకున్నా కూడా మధుసూదనుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అదిగో స్వామి యొక్క ఇస్కాన్ ఆ దేవాలయంలో మనం చూస్తూ ఉంటే అనేకములైనటువంటి గోవర్ధనగిరిని, ఏ విధంగా అయితే క్షీరసాగర మథనాన్ని, ఏ విధంగా అయితే అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా ఏ విధంగా అయితే మథనం చేశారో ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి అనేకములైనటువంటి వస్తువులు, లక్ష్మీదేవి దాని నుంచి ఆవిర్భవించింది, ఐరావతం దాని నుంచి ఆవిర్భవించింది, అలాగే ఏ విధంగా అయితే శంఖము అనేటువంటిది కూడా దాని నుంచి ఆవిర్భవించింది. అటువంటి అతి పవిత్రములైనటువంటి ఆ శంఖముతో అభిషేకాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ భగవానునికి. ఎందుకంటే ఆయన ధర్మస్వరూపుడు, ఆయన ధర్మానికి అతీతుడు, ధర్మచ్యుతిని ఖండిస్తాడు, ధర్మస్థితి నుండి అతీత స్థితికి నడిపిస్తాడు, దయాస్వరూపుడు ఆయన, ఆయన కరుణ అందరిపై సమానంగా వర్షిస్తూ ఉంటుంది. అందుకే పిలిస్తే పలుకుతాడు, తలిస్తే తరింపజేస్తాడు, విలపిస్తే బంధాన్ని విడిపిస్తాడు, మరి కన్నీళ్లు కారిస్తే కరుణ ముందు కనిపిస్తాడు, ఆద్యంతాలు తానయ్యుంటాడు. తన వైభవాన్ని వేదమాతే వర్ణించలేకపోయిందట, భక్తులకు తానే సర్వమయ్యున్నాడు, జగద్రక్షకుడు ఆయనేయున్నాడు, సృష్టి స్థితిలయాలకు ఆయనే కారణమయ్యున్నాడు, అజ్ఞానం అంతమొందించేటటువంటి శక్తి ఎవరిది అనంటే అదుగో ఆ భగవంతునిదే. భాగవతం దశమస్కందం ఏమని చెప్తుంది అనంటే, నీ పద్యావళులాలకించు చెవులన్నిన్నాడు వాక్యంబులున్,
నీ పేరన్ పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులున్, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు నాకు నిమ్ము కరుణన్ నీరజ పత్రేక్షణ. అంటే ప్రతి భక్తుని యొక్క ఆంతరంగికమైనటువంటి ఆర్తి ఎలా ఉండాలి అని అంటే చెప్తూ ఉన్నారు, ప్రాపంచిక విషయాల పట్ల మనస్సు నుండి దూరం చేసుకోవాలట. అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఎంత శ్రమించినా కూడా నిత్య సుఖప్రాప్తి కలగదు. అందుకే పాడిన పాటే కానీ కొత్త పాట రాదు. అందుకే మనం శ్రమ ఏవహి కేవలం మనం చెప్పి శ్రమ మాత్రమే మిగులుతుంది, మరి దీనికి తరుణోపాయం లేదా అని చెప్పి అంటే, వేదము గోవిందుని యశస్సుని గానం చేస్తూ లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అని చెప్పి స్తుతించబడింది. అంటే ప్రతిరోజు కూడా శత లక్ష్మీదేవులతో భక్తితో సేవించబడేటటువంటి వాడు ఐశ్వర్య ప్రదాత, మరి సర్వ ప్రాణులందు కూడా సమదృష్టి కలిగినటువంటి వాడు, ఇదిగో ద్వేషించువాడే అనేటటువంటి వాడు లేకుండా, ఇష్టుడును లేకుండా ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో వారు నా యందు ఉంటారు, అలాగే నేను వారి యందు ఉంటాను అని చెప్పి కృష్ణ పరమాత్మే రాజవిద్యారాజగుహ్యయోగంలో తెలిపాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అంటే ఒక్కసారి చూడండి, ఒక్కసారి భగవానుడు మనలో భగవానుడు, భగవానుని ఎందు మనం, ఆ దివ్యానుభూతి చూడండి, ఆ అఖండ రసానుభూతి చూడండి, ఆ మాధుర్య జీవనాన్ని చూడండి, ఎంత గొప్పగా అనంత నారాయణ్య సన్నిధికి చేర్చేటటువంటి భక్తుల అభీష్టాలను అనుసరించేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మనం ఒక్కసారిగా మనం ఆ భగవన్ నామాన్ని, ఆ శబ్దాన్ని ఎంత గొప్పగా, ఆ స్తోత్రాలను మనం కీర్తిస్తే, ఆ స్వామిని మనం ఒక్కసారిగా అదుగో ఈ రకంగా ఆరాధన అభిషేకాదులు నిర్వర్తిస్తే, ఆ సహస్రనామాన్ని మనం ఒక్కసారిగా కీర్తిస్తే మన జన్మ తరించిపోతుంది. ఎంత ఎంత విధిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. భగవంతుడు తెలియచేస్తున్నాడు భక్తుడంటే ఎలా ఉండాలి అని చెప్పి అంటే, జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబు చేయువాడు అహములేనట్టివాడు అర్జున మమతలేనట్టివాడు. జ్ఞానం కలిగి ఉండాలట, ధ్యానాన్ని ఆచరించాలట, అహంకారం ఉండకూడదట, మరి మమకారము కూడా ఉండకూడదట. అత్యంత ప్రియుడు నాకు అతడు పొందు ముక్తిని నిజముగా పరులకెప్పుడు భయమును పల్గుణ కలిగింపనట్టివాడు. అతడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు, పరులకెప్పుడూ కూడా భయాన్ని కలిగింపనటువంటి వాడు. పరుల చేతను భయమును పొందక భద్రముగా నుండువాడు సుఖ దుఃఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును. ఇతరుల చేత భయాన్ని పొందకూడదట, సుఖాన్ని దుఃఖాన్ని రెండూ కూడా సమంగా భావించాలట. అటువంటి ప్రీతిపాత్రుడే నాకు భక్తుడు. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే. అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ రే, సచ్చిదానంద నారాయణ రే, సచ్చిదానంద నారాయణ రే, సచ్చిదానంద నారాయణ రే. కృష్ణ వాసుదేవ హరే, 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 కృష్ణ వాసుదేవ హరే.
హరే కృష్ణ వాసుదేవ 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 రామ రామ నరసింహ పురుషోత్తమ రామ రామ నరసింహ పురుషోత్తమ రామ రామ నరసింహ పురుషోత్తమ రామ రామ నరసింహ పురుషోత్తమ రాఘవ రామ నారాయణ హరే రాఘవ రామ నారాయణ హరే రాఘవ రామ నారాయణ హరే శయన శ్రీ నారాయణ హరే శేష శయన శ్రీ నారాయణ హరే శేష శయన శ్రీ నారాయణ హరే శేష శయన శ్రీ నారాయణ హరే మురళి కృష్ణ మురారి మనమోహన మురళి కృష్ణ మురారి మనమోహన మురళి కృష్ణ మురారి మనమోహన కృష్ణ మురారి మనమోహన మురళి కృష్ణ మురారి మనమోహన మదన గోపాల నారాయణ హరే మదన గోపాల నారాయణ హరే మదన గోపాల నారాయణ హరే మదన గోపాల నారాయణ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ వాసుదేవ గోవింద దామోదర వాసుదేవ గోవింద దామోదర వాసుదేవ గోవింద దామోదర వాసుదేవ గోవింద దామోదర నంద నందన నారాయణ హరే నందన నారాయణ హరే నంద నందన నారాయణ హరే వామన విష్ణు సౌరి లక్ష్మీధర వామన విష్ణు సౌరి లక్ష్మీధర వామన విష్ణు సౌరి లక్ష్మీధర వామన విష్ణు సౌరి లక్ష్మీధర వేణుగోపాల నారాయణ హరే గోపాల నారాయణ హరే వేణుగోపాల నారాయణ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే పద్మనాభ పరమేశ సనాతన పద్మనాభ పరమేశ సనాతన పద్మనాభ పరమేశ సనాతన పద్మనాభ పరమేశ సనాతన పరమ పురుష శ్రీ నారాయణ హరే పరమ పురుష శ్రీ నారాయణ హరే పరమ పురుష శ్రీ నారాయణ హరే
కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే కృష్ణ వాసుదేవ హరే శ్రీనివాస అనిరుద్ధ ధరణిధర అనిరుద్ధ ధరణిధర శ్రీనివాస అనిరుద్ధ ధరణిధర అప్రమేయాత్మ నారాయణ హరే అప్రమేయాత్మ నారాయణ హరే అప్రమేయాత్మ నారాయణ హరే అప్రమేయాత్మ నారాయణ హరే దీన బంధు భగవంత భగవంత దయానిధే దీన బంధు భగవంత దయానిధే దేవకీత నయ నారాయణ హరే దేవకీత నయ నారాయణ హరే దేవకీత నయ నారాయణ హరే దేవకీత నయ నారాయణ హరే కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంద గోవింద సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే కృష్ణ వాసుదేవ 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 వాసుదేవ హరే కృష్ణ 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 వాసుదేవ హరే కృష్ణం వందే జగద్గురుం యద్దుర్లభం యదప్రాప్యం మనసో యన్న గోచరం తదప్యప్రార్థితం ధ్యాతో దదాతి మధుసూదనః అగోచరము మనస్సుకు పొందటానికి వీల్లేనటువంటిది దుర్లభమైనటువంటిది దానిని తాము కోరుకున్నా కూడా అదుగో ఆ పరమాత్మ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పి కూడా గరుడ పురాణం చెప్తూ ఉన్నది. మనం విష్ణువు యొక్క సహస్రనామాల్లో చూస్తే వేధాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాహ. ఆ భగవానునికి మనం సేవ చేసేది ప్రతిదీ కూడా అనంతములైనటువంటి ఫలాల్ని మనకి అందిస్తూ ఉంటుంది. స్వామివారిని వేధాహ సృష్టి చేసేటటువంటి భగవానుడు ఆయన, విశ్వపతి విశ్వపిత అయ్యున్నాడు, మానవాళికి మార్గగామి అయ్యున్నాడు ఆయన. వేధాహ అంటే సృష్టికర్త అని చెప్పి అర్థం. ఈ సృష్టి చేయడానికి సాధనాలు అంగాలన్నీ కూడా తానే ఉన్నాడన్నమాట. అందుకే ఆ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి సాధనా సామాగ్రి కూడా తానే ఉన్నాడు కాబట్టి స్వాంగ రత్నైర్మహాబ్ధేర్తుతుషుర్నదేవానభేజిరేభిమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయైర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాహ. ఇప్పుడే అక్కడ కుడ్యముల మీద మనం చూసినటువంటి క్షీరసాగర మధనములో
రత్నాలతో సంతృప్తి చెందలేదట. మరి క్షీరసాగరం మధనం చేస్తూ ఉంటే అటు పక్క రాక్షసులు ఇటు పక్క దేవతలు ఇరువురు కూడా ఆ క్షీరసాగర మధనం నుండి ఆవిర్భవించినటువంటి అమృతం సిద్ధి వరకు కూడా వారు వారి యొక్క శ్రమ అనేటువంటిది వృధా కాలేదు. అంటే ధీరులైనటువంటి వ్యక్తులెప్పుడూ కూడా వారు అనుకున్నటువంటి కార్యం నెరవేరేటంత వరకు కూడా వారు విశ్రమించరట. అదిగో అక్కడ మనకు కనిపించేటటువంటి ధ్వజస్తంభం, సంపూర్ణమైనటువంటి విద్యుత్ వెలుగులతో కూడా ఆ ఆలయం చూడండి ఎంత శోభాయమానంగా సుందరంగా మనకు కనిపిస్తూ ఉన్నదో. అందుకే భగవంతుడు ఇందాక మనం అనుకున్నట్లుగా స్వాంగహ అని చెప్పి కూడా ఆ నామాన్ని కూడా స్వామివారికి చెప్తూ ఉంటారు. అజితః ఎవరికీ తలొగ్గనటువంటి భగవానుడు. ఆయన అవతారాల్లో కూడా అపజయం అనేటువంటిది ఆయనకి తెలియదు. కృష్ణావతారాన్ని మనం చూస్తే మహాభారతములో అనేక సందర్భాల్లో రాయబారిగా తాను విచ్చేశాడు. అలాగే పాండవుల పక్షాన ఎప్పుడైతే విజయము అనేటువంటిది మరి వారికి అందించటానికి కారణం కృష్ణుడే కారణం, అనేక రాజసూయ యాగంలో కూడా భీష్ముడు శిశుపాలనుద్దేశించి శ్రీకృష్ణుడు జయమునందనటువంటి యుద్ధం ఏదైనా ఉందేమో చెప్పు అని చెప్పి అడిగాడట. అంటే కృష్ణుడు అజితుడు. ఆ కృష్ణ వైభవము అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి. కృష్ణ శబ్దము అనేటువంటిది హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే Bye.
నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణత్వం కలిగినటువంటి సకల మానవులకు ఆరాధ్య దైవం ఎవరు అని చెప్పి అంటే అదిగో చూడండి స్వామివారే. ఆ కృష్ణ పరమాత్మని ఇప్పటివరకు కూడా మహాశంఖాభిషేకాన్ని నిర్వర్తించి అదిగో పుష్పాదులతో లోకములో లభించేటటువంటి పుష్పజాతులతో స్వామివారికి ఇప్పుడే ఆ పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. గోబ్రాహ్మణులకు హితుడైన వాడు సమస్త జగత్తుకు కూడా సర్వదా లాభాన్ని చేకూర్చేటటువంటి గోవిందా అనేటువంటి నామాన్ని పిలిచేటటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆయన. భక్తులంతా కూడా ఆ నామోచ్చారణతో పులకించిపోతూ ఉంటారు. గోవిందుడు అనేటువంటి నామాన్ని మనం ఆలోచిస్తే ఆ బృందావనంలో నందమహారాజు ఇంద్రయాగాన్ని చేశాడట. అప్పుడు శ్రీకృష్ణుడు దానిని ఆపించి గోవులు బ్రాహ్మణులు గోవర్ధ పర్వతం ప్రీతి చెందేటటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాడట. గోవర్ధన పూజ ఉత్సవం ఆ యజ్ఞం తనకు గోవులకు బ్రాహ్మణులకు గోవర్ధన పర్వతానికి అత్యంత ప్రియమైందని కూడా దేవదేవుడు చెప్పాడు. అంటే చూడండి, గోపూజ కానీ గోవర్ధన పూజ కానీ ఆ బృందావన వాసులు చేసినటువంటి ఆ కార్యానికి అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చిందట. వచ్చి ఆ బృందావనంపై వడగండ్ల వానను కురిపించాడు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. ప్రయచ్చ ప్రయచ్చ